విశాఖపట్నంలోని గీతం ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసును ముట్టడించారు. ఈ ఆందోళనలో భారీగా విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజీలో నిర్వహించే పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో గిరిజనుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏసుకోట మండల దారుపతి పంచాయతీ పరిధిలోని ప్రజలు తమకు డోలి మూతలు తప్పించి రహదారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓను ముట్టడించారు. దారుపతి పంచాయతీ సమస్యలు, అదేవిధంగా మూలపడ్డ వారా దారుపతి రెండు ఉమ్మడిగా రహదారి సమస్యలు గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రహదారి సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు అధికారులు గిరిజన ప్రతినిధులతో ఆటలాడుకుంటున్నారు. ఈ రహదారి సమస్య ఏదైతే ఉందో వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి ఒకటే వినియోగించుకుంటున్నాం. గత 75 ఏళ్ళ నుంచి రోడ్డు లేక అనేక మంది గర్భిణీ స్త్రీలు బాలింతలు కూడా ఈరోజు చనిపోవడం జరిగింది. కాబట్టి దాంతోపాటుగా చదువులకు దూరం అవుతున్నారు. ఏ ప్రభుత్వ పథకాలు సరిగా అందడం లేదు.